న్యూస్ కి స్వాగతం. బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ. జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల మరియు బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి. 2024 ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోట్బుక్లు పంపిణీ చేశారు ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి. జాన్ కుమార్ అనంతరం శశి చందన శశి వందన ఎయిత్ క్లాస్ గడవాల అలవాల శశి చందన శశి వందన ఇద్దరు కూడా సిద్ధంగా చందన వందన కావాలమ్మా. సార్ సార్ పట్టుకోండి సార్ 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 ఇక్కడ నైన్త్ క్లాస్ నుంచి వర్షిణి శ్రీనిధి వర్షిణి శ్రీనిధి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు గొప్ప గ్రాడ్యుయేట్స్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్ దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మంచి మీ పేరెంట్స్ కి ఆశయాలకి తగినట్టు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మీకోసం కాబట్టి వాళ్ళ ఆశయాలకి తగినట్టు మీ
టీచర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ని మీరు ఒక మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా మళ్ళీ పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు. మహిళామూర్తులు అందరికీ కూడా విలేజ్ విఓ కానివ్వండి, అదేవిధంగా మన మెప్మా ఆధారంలో మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు. కాబట్టి 100% డెడికేషన్తో ఆ పని మానిటరింగ్ కానివ్వండి, భోజనాలు ఎలా సర్వ్ చేస్తున్నారు, స్కూల్కి టీచర్స్ వస్తున్నారా లేదా, పాఠ్యాంశాలు మంచిగా చదువుతున్నారా లేదా అన్నీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సివిల్ వర్క్స్ కూడా అంటే మీకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ముందు కమిటీ ఫామ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ దాంతోపాటు ప్రతి స్కూల్లో ఏవైతే వర్క్స్ ని అటెండ్ అయ్యి, ఇది ఫేజ్ వారీగా మనం చేయట్లేదు, అన్ని స్కూల్స్ కి జిల్లాలో ఉండే అన్ని స్కూల్స్ లో కూడా ఏ వర్క్స్ అయితే మనం టేకప్ చేయాలో దానికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్, మేజర్ మైనర్ రిపేర్స్, అదేవిధంగా టాయిలెట్ కన్స్ట్రక్షన్, ముఖ్యంగా ఆడపిల్లలకి టాయిలెట్స్ కూడా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంది స్ట్రెంగ్త్ ప్రకారం అది కూడా మనం ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ పథకం కింద తీసుకురావడం జరిగింది. సో వాళ్ళ ఆధారంలో టైం కి పనులన్నీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆల్మోస్ట్ 591 స్కూల్స్ కి గాను అన్ని స్కూల్స్ లో పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 300 స్కూల్స్ మనం కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది. రానున్న సమయంలో పెయింటింగ్ డ్యూయల్ డెస్క్, అదేవిధంగా గ్రీన్ బోర్డ్స్ కూడా స్థాపించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక కన్సర్న్ రేజ్ చేశారు, పాత స్కీమ్ కింద ఉండే వి కంటిన్యూ అవుతాయి. సో అది క్లియర్ గా నేను చెప్పగలను, ఏవైతే టెండర్లో ఉన్నాయి అవి టెండర్ ద్వారానే మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. బట్ ఎక్కడైతే పనులు ఆగి పని అయిపోయి చిన్న చిన్న వర్క్స్ ఏవైతే మిగిలిపోయినాయో స్కూల్స్, ఆల్మోస్ట్ 91 స్కూల్స్ మనం గుర్తించి వాటిని కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కింద తీసుకొని దానికి కావాల్సింది ఆల్మోస్ట్ 4 crore rupees కూడా మనం కేటాయించుకోవడం జరిగింది. సో ఎక్కడ కూడా ఆ స్టార్ట్ చేసిన వర్క్ అవుతాయా లేదా అనేది డౌట్ లేదు, తప్పనిసరిగా అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ ఒక్క విషయం ఏంటంటే మన అన్ని స్కూల్స్లో కూడా ఈ రోజు నుంచి 766 స్కూల్స్లో గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా నాట్ ఓన్లీ యూనిఫామ్స్ బట్ టెక్స్ట్ బుక్స్ కూడా మనం ఫ్రీగా పిల్లలకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా నోట్బుక్స్ కూడా పిల్లలకి 6th నుంచి 10th వరకు అందించడం జరుగుతుంది. నేను ప్రెసెంట్ మీడియాలో చూశాను, అంటే ఎలా డిఫరెంట్ ఉంటుంది న్యూస్ అనేది మనం గమనించుకోవాలి. ముందుగా ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలకి సంబంధించిన పేరెంట్స్ దిగులు పడుతున్నారు, ఎలా ఫీజులు పే చేయాలి ఇది అది. అదే ఇదే ప్రెసెంట్ మీడియాలో గవర్నమెంట్ స్కూల్లో ఈ రోజు నుంచి సందడిగా మారిన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ, అదే నిదర్శనం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా అన్ని కూడా ఫ్రీగా ఉచితంగా మనం చెల్లిస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా దాన్ని పర్యవేక్షిస్తూ తప్పనిసరిగా 100. అండ్ ఒక్క విషయం చెప్పుకోవాలి, అంటే ప్రైవేట్ కి గవర్నమెంట్ కి తేడా ఏముంది అని అంటే, నాకు తెలిసి ఈరోజు వేదిక మీద ఇంతమంది పెద్దలు ఉన్నారు అందరు కూడా నాతో సహా, నేను కూడా కేంద్రీయ విద్యాలయ చదువుకున్నాను. సో మాకు ఫీజు ఓన్లీ 3 నెలలకి 15 rupees ఉండేది, ఐ స్టిల్ రిమెంబర్, అది కూడా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ ఆల్. సో మనం అందరం కూడా ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఒకటే ఒకటి మేము గట్టిగా చెప్పగలిగేది ఏంటంటే, ఒక హోలిస్టిక్ గ్రోత్ కోసం తప్పనిసరిగా మనం